హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అండ్ ఇన్ఛార్జ్ కూడా హుజూరాబాద్ హాస్పిటల్ మెడికల్ ఇంటెంట్. ప్లీజ్ దయచేసి వినండి, విత్ మా కన్సర్న్ లేకుండా అనవసరమైన పుకార్లు పెట్టకండి. ఎక్కడా కూడా మనకు ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు, నాట్ ఈవెన్ ఐడెంటిఫికేషన్ కూడా లేదు. మా నోటీసులు లేకుండా మీరు అనవసరమైన తప్పుడు ప్రచారం చేసి పబ్లిక్కి అందరికీ కూడా భయాందోళన క్రియేట్ చేయకండి. దయచేసి మా నోటీసు, మా ఏదైనా చిన్న డౌట్ ఉన్నప్పుడు మమ్మల్ని వివరణ అడగండి. వివరణ అడగకుండా అన్ని ఛానళ్ళల్లో హుజూరాబాద్లో ఎవరో మృతి చెందారని, కమలాపూర్లో మృతి చెందారని ఇవన్నీ తప్పుడు వార్తలు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు, నాట్ ఈవెన్ సస్పెక్ట్ కూడా రాలేదు. అంటే మేము అనుమానించాల్సిన కేసు కూడా ఏదీ లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు ఎవరైతే ఫారెన్ నుంచి వచ్చారో, బయట దేశం నుంచి వచ్చారో, మీరు 14 రోజులు మాతో సహకరించండి. 14 రోజులు రూమ్లో మాత్రమే ఉండండి, రూమ్లో ఉండండి, రూమ్ నుంచి బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ బయటకు వెళితే మాత్రం సెక్షన్ 51 డిజాస్టర్ యాక్ట్ కింద మిమ్మల్ని పనిచ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీతో నేను ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వారితో కూడా మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతున్నామో. మా ఆశా వర్కర్, మా ఏఎన్ఎంలు, మా పంచాయతీరాజు, రెవెన్యూ, పోలీసు మొత్తం సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నాము. మొత్తం మన జీవ నియోజకవర్గం ఆర్టీఓ గారి కన్సల్సైన్లో నడుస్తుంది. కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, మన హెల్త్ మినిస్టర్ ఇంకర్ సారు గారి సైకిల్లో మనం నడుస్తుంది. ప్లీజ్ దయచేసి మన నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు. అట్లని మనం ఏ పాజిటివ్ రాలేదు కదా అని మనం అశ్రద్ధ చేయాల్సిన పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, ఎమర్జెన్సీ అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. హాలిడేస్ ప్రభుత్వం హాలిడేస్, స్కూల్ హాలిడేస్ ఇవ్వడము, కాలేజ్ హాలిడేస్ ఇవ్వడము, ఆఫీసులకు హాలిడేస్ ఇవ్వడము అని జరిగినందుకు బయట తిరగనే ఉద్దేశం కాదు, ఇంటిలో ఉండాలనే ఉద్దేశము. మనము ఇప్పుడు 2వ స్టేజ్లో ఉన్నాము. 2వ స్టేజ్లో మాత్రం మనం ప్రివెన్షన్, మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 100% మనము బయటపడతాం. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అనవసరమైన ఒకరిని నమ్మకండి. ఒకటికి 10 సార్లు చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి ఏదైనా చిన్న డౌట్ ఉన్నా మాది 24 అవర్స్ ఆన్లైన్లోనే ఉన్నాము. 24 అవర్స్ మీ సేవకే ఉన్నాము. మేము మీ కొరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాము. మా కొరకు మీరు చేయాల్సింది ఒకే ఒక పని, మీరు ఇంట్లో ఉండడమే. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే అనవసరమైంది కామెంట్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అనవసరమైన కామెంట్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ప్లీజ్, మీరు చేయడం వల్ల మాకు ఎంత నష్టమో తెలుసా? మనకి అందరికీ, మాకే కాదు మనందరికీ, ఈరోజు మొత్తం ఓపీ మొత్తం పడిపోయింది. పేషెంట్స్ అంతా రావడం భయపడుతున్నారు. ఏదో జరిగింది వాళ్ళు దాచిపెడుతున్నారని. మేమేమి ధైర్యంగానే మేము ముందుకు తీసుకొస్తాము ప్రభుత్వ తరఫుగా, ఇదో ఇలా జరిగిందని చెప్తాము. ఇప్పటివరకు జరగని దాన్ని కూడా మీరు క్రియేట్ చేయడము అన్యాయము. ఇలాంటివి చేయకండి దయచేసి. అంతేకాకుండా ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, దగ్గినా తుమ్మినా ఎలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా లేకున్నా, ప్రతి ఒక్కరము కొంచెము బోరుబెచ్చ నీళ్ళల్లో ఉప్పు కలుపుకొని థ్రోట్గా పుక్కిలించండి. అంటే ఓవరి పుక్కిలించి ఉంచండి. వీలైతే మన చెక్కడ ఉప్పుగా మన పసుపు కూడా కలపండి. గోరువెచ్చని నీళ్ళను పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి కంపల్సరీ చేయండి. అంతేకాకుండా మన ఇంటికి పోగానే మన బట్టల్ని నానబెట్టి మన నీడకి ఎండేస్తాం. నీడకి ఎండేసేదానికైనా 2 గంటలు ప్రతి వారం ప్రతి ఒక్కరం కూడా నీడకి ఎండేయండి. నీడకి ఎండేయకండి, నీడ నుంచి ఎండలో ఎండేయండి. 3వది, మాస్కులు శానిటైజర్స్ అని మా మీద బాగా ప్రెషర్స్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా పబ్లిక్ కూడా మా మీద బాగా ప్రెషర్ తెస్తున్నారు. మాస్కులు అంత మాస్కుల కన్నా ఇది ఎయిర్బాన్ అంటే కరోనా ఎయిర్బాన్ గాలిలో ప్రయాణించేది కాదు, 100% గాలిలో ప్రయాణించేది కాదు. మీరు అర్థం చేసుకోండి. ఓన్లీ తుంపుట్ల ద్వారానే వస్తుంది. అలాంటప్పుడు మాస్కులు అంత అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఖర్చీఫ్ అయినా చాలు, ఖర్చీఫ్ కట్టుకోండి. అనవసరమైన డబ్బు వృధా చేయకండి. అంతేకాకుండా శానిటైజర్స్ అంటే మన ఇంట్లో ఉన్న సోపే శానిటైజర్ లాగా వాడచ్చు. మన శుభ్రంగా 2 చేతులు, 1 నిమిషం చూడండి, మంచిగా చూపెడుతున్నాను. మనకు 6 స్టెప్స్ ఉంది. 1 నిమిషం. స్టెప్ 1 ఈ విధంగా, స్టెప్ 1 సోపీల్లో పెట్టుకొని, స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఈ విధంగా. ఎందుకంటే 2 ఏళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి మొత్తం క్లీన్ అవుతుంది. ఇది స్టెప్ 2. స్టెప్ 3 మొత్తం పైన కింద, ఇది స్టెప్ 3. స్టెప్ 4 మన గోర్ల మధ్యలో ఉన్నదాన్ని మొత్తం తీసేస్తాం, ఇది స్టెప్ 4. స్టెప్ 5 మన బొటరవేలును ఈ రైట్ హ్యాండ్ తోటి, రైట్ బొటరవేలును లెఫ్ట్ హ్యాండ్ తోటి చేస్తాం. స్టెప్ 6 మోకా, ఈ ఏదైతే చేతు
మోచేతు ఎల్పో అంటాం, మోచేతు దాకా శుభ్రం చేయడం, చేసిన తర్వాత ఒక్క నిమిషం అన్న రెండు నిమిషాలు అలా గాలిలో ఇట్లా పెట్టినప్పుడు డ్రై, ఎందుకంటే మన బాడీ టెంపరేచర్కి, మన బాడీ టెంపరేచర్కి 100% అది ఆరిపోతుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అంతేకాకుండా వీలైనంత వరకు గార్లిక్ అంటే ఉల్లి ఎల్లి నార్మల్ అది వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీరు మాత్రమే తీసి సేవించండి. వీలైనంత వరకు ఎక్కువ శాతంలో మనం ఇంతకు ముందు కన్నా ఎక్కువ శాతము ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు గోరువెచ్చని నీళ్ళను, అంతేకాకుండా కూరలలో పసుపు మోతాదులు మామూలు వేసుకునే దానికన్నా కొంచెం పెంచండి, పసుపు మోతాదును పెంచండి. వీలైనంత వరకు కాదు, ఈ సీజన్ అయిపోయే వరకు కూడా మనము కూల్ డ్రింక్స్ కానీ చల్లటి నీళ్ళు కానీ ఐస్ క్రీమ్స్ కానీ వాడకండి. మెయిన్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకు మనకు ప్రకృతే సహకరిస్తుంది. ఇప్పుడు 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది, కరోనా 27-28 డిగ్రీలనే ఉంటుంది. అట్టి పరిస్థితుల్లో మనకు ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఎవ్వరు కూడా ఇప్పటివరకు చనిపోలేదు. ఒక హుజరాబాద్నే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళు కూడా ఒక్కటి కూడా మరణం లేదు లేదు లేదు. ఇక్కడ మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి విపత్తును మనము ధైర్యంగా ఎదుర్కోవడానికి మొత్తం వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజు, పోలీస్ డిపార్ట్మెంటు, అండర్ కంట్రోల్ ఆఫ్ ఆర్డిఓ గారు, ఆ 24 గంటలు మేము మీ సేవకు ఉన్నాము, అలర్ట్గా ఉన్నాము. 24 గంటలు కూడా ఇక్కడే హెడ్ క్వార్టర్ను పట్టుకొని ఇక్కడే ఉంటున్నాము. ప్లీజ్ మీరు దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.